హలో, వెల్కమ్ టు వర్షిత వంటిల్లు. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 4 eggs ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజ్ టొమాటోని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కొన్ని టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 spoons ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులను వేసుకోవాలి. తర్వాత 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, టొమాటోస్ అనేవి బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. బాగా కలిపాక మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ పైకి తెలుతుందండి, అంటే ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 spoon ధనియాల పొడి, 1/2 spoon గరం మసాలా, 1/2 spoon జీలకర్ర పొడి, 1/4 spoon 1/2 spoon ఉప్పును వేసుకోవాలి. మనం తినే స్పైసీని బట్టి కారం వేసుకోవచ్చండి. ఈ మసాలాలన్నీ వేసుకుని ఇలా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో కాసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో 1 2 spoons పెరుగును యాడ్ చేసుకోవాలి. పెరుగు వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. పెరుగు వేసిన తర్వాత మూత పెట్టుకొని మరో 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 చిన్న గ్లాస్ వాటర్ను యాడ్ చేసుకోవాలి.
ఎగ్ని ఇలా 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ కర్రీలో వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం చపాతీలోకి తిన్నా, రైస్లోకి తిన్నా చాలా బాగుంటుంది. సన్నగా కొత్తిమీరను తరిగి వేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొత్తిమీరను వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఎగ్స్ని మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. అంతేనండి, ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.